దరిద్రం ఉన్న వాళ్ళ ఇద్దరు ఉన్న వాళ్ళు ఖాళీగా వచ్చిన వాళ్ళు మనకి కొత్తగా వచ్చినట్టే నేను పెంచి స్టార్ట్ అయిన ఉత్తర్వుల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఓన్లీ జనాభా నిత్యావసర వస్తువులకు సంబంధించి ఎంతో పని ఉంటే చూసుకోమన్నారు. మనకి బస్ నుంచి కూడా మోటార్ సైకిల్ అయితే ఒక వ్యక్తి రావాలి, ఇద్దరిద్దరు రాకూడదు. అదే కారు అత్యవసరం అయితే డ్రైవరు ప్లస్ ఎవరైతే ఒకడు అదేదో హాస్పిటల్కి వెళ్తారు ఆటో మూడు ప్లస్ ఇద్దరు అది తప్ప నిత్యావసర వస్తువులు పాలు మెడిసిన్ ఆ వెహికల్స్ తప్ప కొనుక్కోదు. కూరగాయలు పాలు అయితే మన దగ్గర ఏదైనా కొట్టుకుంటే అక్కడే కొనుక్కోమన్న మంచిగా వీటిలో కొట్టుకుంటే లేదు మార్కెట్కి వస్తున్నాను దాని కూడా చెప్తుంది. వీడియో సార్ అందరికీ కూరగాయలు కావాలి, మాకు కూరగాయలు కావాలి, ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు కుదరం తరపున చూసుకో. లేకపోతే ఈరోజు అతనికి నీకు ఇంకో పెట్టుకెళ్ళాలి, రేపొద్దున అతను వచ్చి నీకు అతనికి అతను పెట్టుకోవాలి. రోజు కూరగాయలు రాకూడదు, ఒక రోజు వచ్చామంటే కూరగాయలకి మినిమం 5-6 రోజులు సరిపడా చూసుకుని వెళ్ళొచ్చు, తప్పేం లేదు. వాడకం కూడా తక్కువ, మనం పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, చాలా దారుణమైన పరిస్థితి. మీ అందరికీ తెలుసు, తెలియకేం కాదు, అందరికీ తెలుసు ఇక్కడ ఎలా ఉందో పరిస్థితి. కాకపోతే చిన్న చిన్న వాయిదా వేసుకునే పనులకు కూడా వాయిదా వేయకుండా అనవసరంగా రోడ్డు ఎక్కడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. రేపు పొద్దున్నది కానీ చెప్తున్నది కానీ నేను ఎవరికైనా పాజిటివ్ వస్తే ఈ బాధ్యతలు ముందు అది ఎన్ని రోజుల్లో తెలియదు తగ్గి ఉంది. దానికన్నా ఏం పెట్టడం బాగానే చూసుకోవడం పెట్టడం అంతేనా. మనకి కనీసం దగ్గు తుమ్ము రొంప రాకుండా చూసుకోవడం ముందు ఇంపార్టెంట్. అది వచ్చిందంటే ఈ సమయంలో ఏమనుకుంటాం, మామూలుగా మనకి చాలాసార్లు జలుబు చేస్తుంది, చాలాసార్లు దగ్గు వస్తుంది. అప్పుడు పెద్ద ఎవడన్నా పట్టించుకునే వాళ్ళ ఏదో 2 రోజులు తిండి కూడా రాకపోతే చిన్న కొంచెం రాకపోతే దానికి తగ్గింది పోయింది. ఇప్పుడు ఇది తగ్గుతుంటే ముందు కర్ణాటక వరకు ఫోన్ చేస్తారు, సార్ మన ఆయన తగ్గుతుంది ఇన్స్పెక్టర్ మా భయం వస్తున్నాయి. అవునా కాదా? గట్టిగా రోడ్డు మీద ఉండి తగ్గి 2 సార్లు ఏమన్నా ముక్కు ఏదైనా లాగితే కరోనా వైరస్ అన్నారు. ఈ పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంట్లోకి బయటికి తప్పదో తప్పక ఏదైనా అనుకుంటే అడుగుపెట్టాలంటే అది కూడా ఒకటి భార్య ఒకసారి, పిల్లడు ఒకసారి, నువ్వు ఒకసారి, నినాన్న ఒకసారి అలా రాకూడదు. ఇంట్లో వాళ్ళు అందరూ అవసరాలు ఏంటో తెలుసు, ఇష్టం వస్తుంది రావాలి మెడిసిన్ నిత్య అవసరాలు అంటే ఈరోజు శాంతి సామాన్లు బట్టలు అలాంటి కొట్టు కూడా అవసరం లేదు కదా. మనం బతకడానికి ఇంట్లో ఉండడానికి ఏమి కావాలి అదే కావాలంటే అది కూడా తక్కువగా ఎందుకు ముందులాగా సిక్కింగ్లు మటన్లు రోజు 4 కూరలు 4 అవి సిస్టమ్ మానేయాలి. సింపుల్గా ఇంట్లో ఉన్నాయి, పని చేయనప్పుడు ఇంట్లో ఉన్నాం ఏం చేస్తాం, సింపుల్గా బతకాలి, సింపుల్గా అయిపోవాలి. అంటే ముందు మన రోజుకి 200 పెట్టుకుంటే ఇప్పుడు 50 రూపాయలతో అయిపోవాలి. ఎందుకు మన పనులు లేవు, చాలామందికి పూలైతే ఫోన్ లేదు, చాలా వ్యాపారాలు లేవు, డబ్బులు లేవు. ఇలాంటి సిచ్యువేషన్లో తక్కువ పెట్రోల్ వాడి చిన్న ఏదైనా పని ఉంటే 5-10 నిమిషాల్లో ఆ పని అంతా కంప్లీట్ చేసుకుని అన్ని ఇంట్లో పోయి 24 గంటల్లో ఒక 5 నిమిషాలు మీకు 30 నిమిషాలు అంతే. పనికిమాలిన పనులు పనికిమాలిన అనవసరమైన పనులు ఇవన్నీ కూడా అవి కట్ కాదు. అర్థమైందా? అర్థమైందా? వచ్చేప్పుడు అనుకో మీ టైంపాస్ కూడా రోడ్డు ఎక్కి టీ కూడా రోడ్డుకు వచ్చేవారు, సిగరెట్ కాల్చడానికి రోడ్డుకు వచ్చేవారు, చిన్న ఏ టైంపాస్ అవ్వడానికి కూడా రోడ్డు మీద తిరిగేవారు. చాలామంది గుర్తుగా పిచ్చి వారు పిచ్చి కింద అక్కడక్కడ కూర్చునేవాళ్ళు, ఈ వీధిలో కూడా కూర్చునేవారు. ఇప్పుడు పక్కింటోడు ఉన్నాడు లేదు కూడా మనం తెలియకూడదు, అది ఇప్పుడు పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో బళ్ళు మీద ఇద్దరు తిరిగి ఇద్దరు చేస్తే మేం చేయాలి? మీ కేసులు పెట్టాలి, మా దగ్గర ఇంకా ఆప్షన్ లేదు. చెప్తున్నాం, పేపర్ స్టేట్మెంట్లు వస్తున్నాయి, మీడియాలో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి, మేమే కాదు 100 మంది చెప్తున్నారు దేశం అంతా. మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అప్పటి కింద వరకు అందరూ చెప్తున్నారు, అన్ని విషయాలు మీకు తెలుసు. మీ సొంతంగా మైండ్లో సొంతంగా ఉండాలి, మీ మైండ్ మారాలి. మీ మైండ్ మారకుండా మీరు ఎంతమంది రోడ్డు మీద ఉన్నా ఏమీ అవ్వదు. మీరంటే మీరే కాదు,
ఇదంటే మీరు అనుకుంటున్నారేమో, మొత్తం ఇంకా చాలామంది తిరుగుతూ ఉండుంటారు. మీ మైండ్ మారాలి ఫస్ట్. మనం ఈ రోజు ఇంట్లోకి బయటకు వెళ్ళకుండా బతకగలమా లేదా, మీ మొత్తం అయిపోయి బతకడం అని పిలిపిస్తుంది. ఇంకా భీమవరం వెళ్తున్నాం సార్, తలపూట వస్తున్నాం, ట్యాబ్లెట్కి వచ్చాను. అంటే చిన్న చిన్న కారణాలకు మీరు ఇద్దరిద్దరు ముగ్గురు రోజులెక్కి ఇంటికెళ్ళి నేను చేయడం మాకు రెండో ఆప్షన్ లేదు. ఇంతకుముందు పని చేసుకెళ్తే తప్పు కాదు, ఇంతకుముందు అక్కడక్కడ పని లేకుండా అక్కడక్కడ కూర్చున్న పెద్ద పట్టించుకుని కూడా కాదు, ఇంతకుముందు నలుగురు ఐదు భుజం మీద చేతులేసి తిరిగినా మేము పట్టించుకుని కూడా కాదు. అవునా, ఇది ముందు కార్లు ఐదుగురు ఫ్యామిలీ అంతా వెళ్ళినా పట్టించుకుని కూడా కాదు. ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటున్నాం మా కోసం, ఎవరి కోసం? మీతో పాటు మీ ఒకరి కోసమే కాదు, మన గుడువులో ఒక చిన్నది కానీ వస్తే ఆ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీకి పక్కకి ఆడు వెళ్ళి కూరగాయలు ఉంటే ఆడికి వెళ్ళిన హోటల్కి అలా 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 మొత్తం ఒక పై ఒక వారం రోజుల్లో మొత్తం స్ప్రాష్ ఏమి ఉంది. మన అదృష్టం ప్రస్తుతానికి ఏమి లేదు, కానీ మన తాడేపులు కూడా రకరకాల ప్లేసుల నుంచి మధ్యలో వస్తున్నారు. మార్కెట్ ఉంది, ఎక్కడెక్కడి నుంచో లారీలు వస్తున్నాయి. ఎవరు ఎక్కడ ఏ కూరగాయలు ఎవరితో ఏం వస్తుందో, ఏ కూరగాయలు ఏం వస్తుందో ఏంటో తెలియదు. కాబట్టి మనం అసలు అక్కడ నుంచి రాగానే చేసి చుట్టం కొడుకోవాలి. బయటికి వెళ్ళామంటే కూరగాయలు చూస్తే పచ్చగా కనబడతాయి, కానీ దాంట్లో ఏముందో తెలియదు, ఎంతమంది ముక్కున్నారో తెలియదు. బయట నుంచి రాగానే శుభ్రంగా చేతులు కొడుకోవాలి. ఇంట్లోంచి మళ్ళీ బయటకు వెళ్తుంటే కొడుకోలేదు, గంట గంటగా చేతులు కొడుకోవాలి. డబ్బులు దాటుతో మీరు రకరకాల బళ్ళు పట్టుకుంటారు, అక్కడ బడ్డీలు పట్టుకుంటారు, రకరకాలు పట్టుకుంటారు. బయటకు వస్తే ఏదో తెచ్చేస్తాం, అది ఇంట్లోంటి ఏం చేస్తాం? అది రిమోట్ మన ఇంట్లోనే పట్టుకుంటాం, మన ఇంట్లో ఎవరికి లేదు కాబట్టి ఇబ్బంది లేదు. బయటకు వస్తే ఎవరి దగ్గర ఏముందో మీకు తెలుసా? తెలియదు. ఎవరు ఏం పట్టుకున్నారో మీకు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నారో, కూరగాయలతో మాట్లాడుతున్నారో, రకరకాలతో మాట్లాడుతాం. రకరకాల ఎవరి దగ్గర కూరగాయలు అతని దగ్గరికి వంద మంది వస్తారు, వంద మంది అతను తెచ్చేయచ్చు, కూరగాయలు ముట్టుకోవచ్చు, ఆ బడ్డీ ముట్టుకోవచ్చు. కాబట్టి మీరు శుభ్రంగా మీరు ఉండాలి, బయటికి తిరగడం ప్రయత్నం చేయాలి. ఇంకా లేదండి, ఎవరు మీ బతకడానికి లేదు రాకపోతే అనుకుంటే రావాలి. అలాంటి సిచ్యువేషన్ ఎవరు కొట్టుకున్నాను, త్వరగా లేదు, ఎంత గొప్ప ఉండి అంతగా చేసుకుని మళ్ళీ పట్టు చేసుకుని అమ్మకం అర్థమైందా? అన్ని సిచ్యువేషన్ ఇప్పుడు పరిస్థితి అలా ఉన్నప్పుడు ఆ పరిస్థితి తగ్గట్టుగా మన మైండ్ మారాలి. మన మైండ్ మారితే మన కుటుంబం మైండ్ మారుతుంది, మన బంధువుల మైండ్ మారుతుంది, మన చుట్టాల మైండ్ మారుతుంది, స్నేహితుల మైండ్ మారుతుంది. అందరికీ ఫోన్లో వాట్సాప్లో చెప్పాలి. పొరపాటున ఏమన్నా బైక్ రాని కూడా చేయాలి. మీరు వంద మంది ఉంటే మీరు 1000 మందికి చెప్పాలి, ఒక్కొక్కరు 100 మందికి చెప్పాలి, 100 మంది 10000 మంది చెప్పాలి. ఇప్పుడు వాట్సాప్లో కానీ ఫోన్ వాడుకోవచ్చు, నెట్వర్క్ వాట్సాప్లో ఫేస్బుక్ లాట్లో రిక్వెస్ట్ చేయాలి. మీ గ్రూపుల్లో అందరూ నేను చెప్పాలి, సోషల్ మీడియాలో మీరు కూడా పెట్టాలి. మీరు పాటించాలి, మీరు పాటించాలి. అన్ని పెట్టి మీరు పాటించుకుని ఎంత ఉపయోగం ఉందా? మనం పాటించి మిగతా వాళ్ళకి చెప్పాలి. బయటకు వస్తే మాస్క్ చేసుకోవాలి, మాస్క్ లేకుండా రాకూడదు. ఆయన మాస్క్ లేదు, ఇలా టవల్ కచ్చిపో ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే మనకు ఏం మాట్లాడేది అవతల మీద ఉండకూడదు, అవతలది మాట రాకూడదు. ఇంత డేంజర్ దాంట్లో మనం అవసరం లేదు ఎందుకు పెట్టడం? ఇంత డేంజర్ సిచ్యువేషన్లో తప్పట్లేదు హాస్పిటల్ వెళ్ళు, కానీ తలపాటుకి హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఇలా టైంలో లేదు తగ్గు ఉంది రంపు ఉంది తగ్గట్లేదు, నీకు డౌట్ ఉంది వెళ్ళాలి, సస్పెండ్ వచ్చింది వెళ్ళాలి. చైన్ ఎప్పటి నెలొచ్చు ఇప్పుడు అవసరం లేదు. అంటే కోపినే రద్దు చేస్తాం అంటే అర్థం, పెద్ద పెద్ద పనికి హాస్పిటల్కి వెళ్ళాలి. చిన్న చిన్న నాటికి వెళ్ళకూడదు. షుగర్ టాబ్లెట్ అంత రోజు షుగర్ టాబ్లెట్ వస్తారా? ఒక రోజు తెచ్చుకుంటే ఎన్ని రోజులు తెలుసుకోవాలి? 15 రోజులు తెచ్చుకోవాలి. మెడిసిన్ కొరత లేదు, కూరగాయలు కొరత లేదు, ఎక్కడ ఏం కొరత లేదు. మీ వెనకాల దాన్ని ఇస్తారా, ఏమన్నా లెక్క ప్రకారం ఇస్తున్నారా? మరేమి ఇబ్బంది? అనవసరంగా బయటకు వచ్చి కేసులు పెట్టించుకోవడం, కోర్టులు చుట్టూ తిరగడం మమ్మల్ని ఇబ్బంది పెడతాం, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, మీరు ఇబ్బంది పడాలి. అన్నీ ఆలోచించాలి, మీరు 100 మందికి చెప్పాలి.
ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు. ఒకటే కాన్సెప్ట్, మేము ఉన్నది ఏ కొరకలేదు. మనం నేను అడుగుతున్నా, మరి బాబు ఇంట్లోంచి బయటికి రావచ్చు, అత్యవసరం అయితే తప్ప ఇంట్లోంచి బయటికి రావద్దు అని చెప్తున్నాం. మరి అది పాటించాలి. మరి అది కూడా మేము చేయలేమండి. మీరు తిరుగుతాం మా వాళ్ళు లాగంటే, మీరు ఇప్పుడు తిరిగి తప్ప తప్పు కాదు. ఎప్పుడు ముందు ఇప్పుడు కొంత నేరం ఇప్పుడు చేసి అంటే మీ బండి మీద తిరిగితే తప్పు కాదు. నేను కూడా నాటేవారు బండి మీద తిరిగితే ముగ్గురెళ్తే పైన వేసేవాడు. కానీ ఇప్పుడు అవసరం లేకుండా ఒకరిలా కేసు పెడతాం, అవసరం ఉంటే ఇద్దరున్నా కేసు పెడతాం. అలాంటి పరిస్థితి ఉంది. అది తప్పు అని చట్టం చెప్తున్నప్పుడు ఆ తప్పు చేసుకో. అత్యవసరం అయితే తప్ప రాకూడదు. అలాగే ఇద్దరిద్దరు ఎప్పుడు బండి మీద ఉండకూడదు. అవన్నీ మీరు పాటిస్తారు. మేము అంతకన్నా మేము ఏం చేయలేం, మేము ఇంతకన్నా ఏం చెప్పలేం. అంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు తిరుగుతున్నారు అందరూ? నువ్వు ఇప్పుడు బండితో వాళ్ళావు, నువ్వు బండితో వాళ్ళే కాబట్టి నీకు అవసరం మీద ఏదైనా వస్తే ఒకళ్ళు సపోర్ట్ తీసుకొచ్చు, దానికి రీజన్ ఉంది. దాన్ని మేము ఒప్పుకున్నా, అర్థం చేసుకున్నాం, చేసుకుని పంపిస్తున్నా. మరి మిగతా వాళ్ళు అందరూ రాకూడదు కదా? మరి చెప్పు, అందరికి ఏం చెప్తావు? దండం పెట్టి చెప్పు. చెప్పను బాబు, ఈసారికి మీరు సారీ అని చెప్పండి. ఇక రావద్దు, నాకు సారీ వద్దు, ఇక రావద్దు ఇంట్లోంచి. ఇక్కడ నుంచి రావద్దు. మీరు పక్కనగా రండి, ఆరోగ్యం కాపాడుకోండి. అత్యవసరం అయితే రావాలి, అయితే రాకూడదు. రండి, ఇద్దరు ఇద్దరు రాకుండా కానీ పక్కనగా రండి. ఓకే, పంపించు. నాకు సారీ వద్దు, ఇక రావద్దు ఇంట్లోంచి. అత్యవసరం అయితే రావాలి, లేకపోతే రాకూడదు. Subscribe us and press the bell icon for more interesting updates.